వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ రెడ్డి మండలంలోని గ్రామాల్లో జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పథకాల గురించి వారు వివరించడం జరిగింది. మీరు పార్టీ అధినేతలు, పార్టీ స్థాపించిందే మీరు, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు సార్ అంటే మీరు మాత్రం నాకు వాగ్దానం చేయాలి. ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో నరేందర్ రెడ్డిని గెలిపించుకురావాలి అనే మాట చెప్పాడు. నేను మీ ధైర్యంగా, మా ప్రజలు ధైర్యంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను సార్, ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకునేది ఇస్తానని చెప్పి వాగ్దానం కూడా చేశాను. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ చేశాను, తెలంగాణ సాధించి తెలంగాణ ఉద్యమ నేతనే ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది? 50 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది. ఎవ్వరు కూడా ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు గ్రామాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే రైతులకు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం రైతులు కూడా అడుగుతున్నారు, మన తెలంగాణలో చూస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారనేది. ఈరోజు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాడు, గ్రామాలలో 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. గతంలో చూస్తే మీరు 4 సంవత్సరాల క్రితం చూసుకోండి, ఒకసారి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతున్నది నోకుండే, 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు గ్రామాలలో కరెంటు ఎదురు చూసేవాళ్ళం, పొలం కాడ కరెంటు ఎదురు చూసేవాళ్ళం. అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు నాణ్యమైన 24 గంటల కరెంటు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ కరెంటు మనకు సాధ్యమైంది. అదేవిధంగా ఈరోజు రైతులకు రైతు బీమా పథకం పెట్టినాడు, రైతు బంధు పథకం పెట్టినాడు. ఈ రైతు బంధు అనేది ఎక్కడ లేదు భారతదేశంలో. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించి ఈరోజు గ్రామాలలో రైతు 500 ఉన్న పెన్షన్ 1500 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. ఈ విధంగా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళ కోసం డబ్బులు ఇస్తున్నాడు. ఎవరైనా గ్రామంలో పేదవారు పెళ్లి చేయాలంటే 1 లక్ష రూపాయలను అప్పు తీసుకురావాలి బయట. కాబట్టి ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు గ్రామాలలో పెళ్లిళ్ళకు అప్పు చేయొద్దు, పెళ్లి అప్పు చేసి పెళ్లి చేయొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్క 18 ఏళ్ళ అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ప్రతి ఒక్కరు